చేతిలో తుపాకీ, ఎదురుగా లక్ష్యం ఉంటే సరిపోదు. గురిపెట్టి సూటిగా పతకం కొట్టాలంటే ఎంతో శ్రమ, మరెంతో సహనం కావాలి. ఏళ్ల తరబడి కఠిన శిక్షణ, భారీగా ఖర్చు పెట్టే స్థోమత ఉండాలి. కానీ బలమైన సంకల్పం ఉంటే ఇలాంటి సమస్యలు విజయానికి అడ్డుకాదని నిరూపిస్తోంది వనమాలి అఖిల. ప్రాథమిక శిక్షణతోనే రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీల్లో బంగారు పతకం సొంతం చేసుకుని ఔరా అనిపిస్తోంది ఈ హైదరాబాది. పట్టుదల ఉంటే ఎంచుకున్న రంగాల్లో అద్భుతాలు సాధించవచ్చు. ఏకాగ్రత లేకుండా ఏళ్ల తరబడి సాగిపోయే శిక్షణ కంటే మనస్ఫూర్తిగా చేసే కొద్ది కాలం సాధనైనా మంచి ఫలితాలిస్తుంది. సరిగ్గా ఇదే నిరూపిస్తోంది మేడ్చల్లోని కుత్బుల్లాపూర్ మండలం గిరినగర్కు చెందిన వనమాల అఖిల. అఖిల బేగంపేటలోని తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీలో ఇంటిగ్రేటెడ్ కోర్సు అభ్యసిస్తోంది. ఈ సమయంలోనే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీకి ఆకర్షితురాలై శిక్షణలో చేరింది. ఇక్కడ నేర్పించే ఫైరింగ్ పై మక్కువ పెంచుకుని తాను షూటర్ గా మారాలని నిర్ణయించుకుంది. కుటుంబము సహకరించడంతో మంచి ప్రతిభ కనబరుచుతోంది ఈ యువతి. చిన్నప్పటి నుంచి షూటింగ్ లో సాధన చేసేవారు చాలా మంది ఉంటారు. వాళ్లకు భిన్నంగా 2018లో డిగ్రీ ద్వితీయ ఏడాదిలో శిక్షణలోకి ప్రవేశించింది అఖిల. అప్పటి నుంచి షూటింగ్ పైన పూర్తిగా దృష్టి పెట్టి సాధన చేస్తోంది. ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా నిలబడి అనుకున్న రంగంలో దూసుకుపోతోంది. షూటింగ్ చాలా ఖరీదైన క్రీడ. ఇక్కడ వినియోగించే తుపాకీల నుంచి ప్రతి వస్తువుకు వేలు లక్షలు వెచ్చించాల్సిందే. కానీ అఖిల మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఉన్నంతలో బాగానే జరిగిపోతున్నా లక్షలు ఖర్చు చేసే పరిస్థితి మాత్రం లేదు. అయినా ఆమె అభిరుచిని కాదనలేని ఆ కుటుంబం ఆమెకు అన్ని తీరులుగా అండగా నిలిచింది. తుపాకీ కొనేందుకు 2.5 లక్షలు అవసరమయ్యాయి. అంత డబ్బు ఆ కుటుంబానికి తలకు మించిన భారమే. అయినా కుమార్తె లక్ష్యానికి పేదరికం అడ్డుకావద్దని 10 ఏళ్లుగా కడుతున్న ఎల్ఐసి పాలసీ ఉపసంహరించుకున్నాడు ఆమె తండ్రి. బిడ్డ ఆనందం కోసం పొదుపు మొత్తం వెచ్చించి తుపాకీ కొనుగోలు చేశారు. ఈ షూటింగ్ గేమ్ వచ్చేసి చాలా కాస్ట్లీ గేమ్. అయినా కానీ మా పేరెంట్స్, మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసి నాకు వెపన్ కొన్నారు. కమింగ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇంత కాస్ట్లీ గేమ్ ఎఫర్ట్ చేయడమే చాలా కష్టం. అయినా నాకు ఇష్టాన్ని చూసి, నా హార్డ్ వర్క్ చూసి, నా సక్సెస్ చూసి నా పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రతి చిన్న వస్తువు కొనాలన్నా చాలా కాస్ట్లీయే. సో వెపన్కి తీసుకున్నా కానీ వెపన్ 2.5 లాక్స్. సో దాన్ని కొనడానికి మా నాన్నగారు 10 ఏళ్ల నుంచి కడుతున్న ఎల్ఐసి పాలసీని క్యాన్సిల్ చేసుకొని మరీ నాకు వెపన్ని కొనిపించారు. సో అతని ఆశలు నిరాశ చేయకుండా ముందుకు సాగుతూ గోల్డ్ మెడల్ కొట్టడమే నా మెయిన్ లక్ష్యం. 2019లో హైదరాబాద్లోని ప్రముఖ అకాడమీలో శిక్షణకు చేరింది అఖిల. అక్కడ ఖర్చులు భరించలేక తెలంగాణ రాష్ట్ర క్రీడాపాధికారక సంస్థ ఆధ్వర్యంలోని షూటింగ్ రేంజ్లోకి మారిపోయింది. ఇక్కడ కోచ్ సందీప్ ప్రత్యేక చొరవతో తక్కువ కాలంలోనే షూటింగ్లో పట్టు సాధించింది వనమాలి అఖిల. కానీ నాకు లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి చాలా మంచి స్టూడెంట్స్ దొరుకుతున్నారు. అంటే క్వాలిటీ స్టూడెంట్, డెడికేషన్ ఉన్న స్టూడెంట్స్ దొరుకుతున్నారు. అందులో వన్ ఆఫ్ ది స్టూడెంట్ అఖిల. అండ్ నేను చెప్పడమే కాకుండా స్టూడెంట్కి కూడా కొంచెం హార్డ్ వర్క్ చేసే ఎబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటేనే నేను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ నాకు ఎక్కువ ఉంటాయి. అండ్ 100% అఖిల లాంటి స్టూడెంట్స్ నా దగ్గర ఇంకా ఎక్కువ మంది తయారైతే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. ఇప్పుడు అఖిల వచ్చేసి నేషనల్కి జస్ట్ 15 డేస్ ముందు వచ్చింది నా దగ్గరికి. అండ్ తను చేసే పర్ఫార్మెన్స్కి ఒక 10-15 పాయింట్స్ పెరిగాయి నేషనల్లోనే. ఆ 10-15 డేస్ చేసిన ప్రాక్టీస్లోనే కూడా తనకి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. షీ వాజ్ హ్యాపీ. రాష్ట్ర స్థాయి, ప్రీ నేషనల్, నేషనల్ స్థాయిలో అర్హత సాధించిన అఖిల ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీల్లో స్వర్ణం గెలుచుకుంది. 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో 400 కు 394 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించి ఈ ఘనత పొందిన మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ నా కోచ్ సందీప్ సార్. నేను ఇప్పటిదాకా 1 స్టేట్ ప్రీ నేషనల్స్, ఇంకా నేషనల్స్ ఆడాను. ఇది నా స్టేట్ ఫస్ట్ గోల్డ్ మెడల్. తెలంగాణ స్టేట్ షూటింగ్ ఛాంపియన్షిప్ 10 మీటర్స్ ఉమెన్ రైఫిల్ ఇండివిజువల్లో నేను గోల్డ్ మెడల్ సాధించాను.
దీనికి మా కోచ్, మా పేరెంట్స్, మా బాబాయ్ వాళ్ళకి కారణాలు. ఎక్విప్మెంట్స్ ఇంకా ఉంటుంటే మన దగ్గర చాలామంది నేషనల్స్ క్వాలిఫై అయినారు, బట్ మెడల్ కొట్టలేకపోయినారు. ఎందుకంటే గన్స్ లేవు, ఇంకా ఫెసిలిటీస్ ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు. అదే ఇప్పుడు మనకు ఉన్న ఎండి గారు ఇప్పుడు చాలా ప్రయత్నం చేస్తున్నారు మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి. గన్స్ కొత్త గన్స్ ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ఇప్పని కోసం ట్రై చేస్తున్నారు. సంవత్సరాల తరబడి శిక్షణ పొందే క్రీడాకారులు సైతం సాధించలేని విజయం అతి తక్కువ కాలంలో సొంతం చేసుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది అఖిల. తన అభిరుచిని గుర్తించి అండగా నిలిచిన కుటుంబ సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉందని చెబుతోంది. సో నా షూటింగ్ కెరియర్తో పాటు నా ఎడ్యుకేషన్ కూడా కొనసాగిస్తున్నాను. నేను ఎంఎస్సీ సెకండ్ ఇయర్ ఇన్ ఏవియానిక్స్, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీలో చదువుతున్నాను. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆర్థిక పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా నా కష్టాన్ని నేను నమ్ముకొని పనిచేస్తూ ముందుకు సాగుతున్నాను. ఇలా నేను ఆర్థికంగా స్థిరపడ్డాక స్పోర్ట్స్ పర్సన్ కష్టాలు తెలుసు కాబట్టి వాళ్ళందరికీ సపోర్ట్ చేద్దామనేది నా కోరిక. ఇంకా దేశానికి ఎన్నో పథకాలు తీసుకురావాలి, అందరిని ప్రోత్సహిస్తూ ఇండియాలోనే అందరికీ స్పోర్ట్స్ పీపుల్కి ఎంకరేజ్ చేద్దామనేది నా కోరిక. ఈరోజు నా కూతురు వనమాల అఖిల తెలంగాణ స్టేట్ 7th 10 మీటర్ ఎయిర్ రైఫిల్ ఉమెన్ ఛాంపియన్షిప్ సీనియర్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించినందుకు మా కుటుంబం అంతా సంతోష వ్యక్తపరుస్తున్నాము. దీనికి నా తమ్ముడి యొక్క సహకారం ఎంతో ఉంది. తమ్ముడు వెంకటేష్ మిగతా స్టేట్స్లలో జరిగినటువంటి కాంపిటీషన్ పోటీలకు అతని ఆర్థిక సహకారంతో అన్నింటిలో పాల్గొన్నది, మరియు నా భార్య యొక్క స్కూల్ క్లాస్మేట్స్ కొందరు సహకరిస్తున్నారు, వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అఖిల నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్లలో పాల్గొని మెడల్స్ సాధించి రాష్ట్రానికి మరియు దేశానికి పేరు తేవాలని మా కుటుంబం అంతా కోరుకుంటున్నాము. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమాగా చెబుతున్న అఖిల ఒలింపిక్స్ లో బంగారు పతకం గెలవడమే లక్ష్యమంటోంది. తాను ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఈ రంగంలోకి వచ్చే యువ క్రీడాకారులకు సాయం అందిస్తానని చెబుతోంది. సాధించాలనే పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించింది హైదరాబాద్ చెందిన అఖిల. 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ సీనియర్ కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో బంగారు పథకం సాధించిన అఖిల భవిష్యత్తులో ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించడమే తన ముందున్న లక్ష్యం అంటుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో జ్యోతికిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.